Lord, I set myself in your presence. ఈ కాలంలో సందుకొక ఆలయము ఎవరంటే వారు సేవకులైపోవటము, ఎవరికి ఎవరు ఎవరికింద బాధ్యులు లేరు. అది తాను ఏకచక్రాధిపత్యం, తాను తను ఏం చెప్తే అదే వేదవాక్కు చర్చిలో. ఇంకా దీనివలన ఏమవుతుందంటే ఎవరికి ఎవరు బాధ్యులు కారు. దీనివలన సిద్ధాంతాలు, దీనివలన కొన్ని కొన్ని పద్ధతులు, క్రమాలని మార్పు, ఎవరికి తోస్తే దేవుడు నాతో మాట్లాడాడని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. నేను నా చెల్లి మాతో ప్రభు మాట్లాడినను. చిన్న వయసు నుంచి మేము నేర్చుకున్నది ఒకటి, ఇది సరియా కాదా అని చెప్పి దాన్ని పరిశోధించి పరీక్షించి ప్రతి ఆత్మను పరీక్షించి దానిని అవలంబించడం మేము నేర్చుకున్నాను. మన జీవితంలో ఒకటి లేటుగా వచ్చినా పర్వాలేదు, కానీ తప్పుగా మాత్రం రాకూడదు. అది అది వచ్చిందంటే మనం తప్పుడు అడుగు వేసేస్తాం. సంఘము ఏ స్థితిలో ఉన్నది, ఏ స్థితిలో ఉన్నదంటే యేసు ప్రభు స్వస్థత పరుస్తున్న స్వస్థత కార్యాలు మన యేసయ్య కేవలం అద్భుతం చేయవాడు మాత్రమే కాదు, ఆయన రక్షకుడు. హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. స్వస్థత అనేది ఒక భాగం, ఆయన చూపించే కృపల్లో కనికరాల్లో ఒక భాగం. లాజర్స్లా కొంతమంది ఉంటారు, బాగుపడకపోయినా కానీ స్వస్థత పడకపోయినా కానీ వారు మాత్రం ఆయన్ని విడువరు. చెప్పాలంటే ఒక భక్తునికి అద్భుతం అక్కర్లేదు, ఒక భక్తునికి అద్భుతమే అవసరం లేదు. ఎందుకంటే అద్భుతం అనేది కేవలం ఆయన విశ్వాసాన్ని బలపరచడానికి కొరకే ఉందంటే అలాంటి అద్భుతమే అక్కర్లేదు. ఎందుకంటే అతను నమ్మి విశ్వసించేది చాలా తీక్షణంగా లోతైన అనుభవంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అద్భుతం మీద ఆధారపడాడు. హీ డస్ నాట్ డిపెండ్ అపాన్ మిరకల్ బికాస్ హీఈస్ ఎవాల్వింగ్ టు బికమ్ ఎ మిరకల్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఒక అద్భుతంగా తయారవుతున్నాడు, రూపుదిద్దబడుతున్నాడు. దిస్ ఇస్ వాట్ వీ కెన్ సీ. ఎలాంటి పరిస్థితికి ఈ యొక్క సంఘము, సంఘములో ఉన్న అద్భుత కార్యాలు. 1992లో మేము కెనడాలో పరిచయం చేసేటప్పుడు అప్పుడు ఎవరు తల మీద చేయి పెడితే వారు ఆత్మతో కింద రాలిపడిపోవడం చూసాము. జరిగింది అక్కడ కెనడా దేశంలో. ఇండియాకు వచ్చి ఒక్కసారి గుంటూరులో విజయనగరంలో అటువంటి ప్రార్థన చేశాము. చేసిన తర్వాత గుంటూరులో కూడా చాలామంది ప్రభు ఆత్మతో ముట్టబడ్డారు. విజయనగరంలో జరిగింది. తర్వాత ప్రభువుని అడిగాము, మేము ఆత్మలో గమనించగలిగాం ఇది తప్పుగా వాడబడుతుంది, దీని గురించి తప్పుగా అభిప్రాయం రావచ్చు, మనిషిలో మార్పు రావాలి, ఆత్మ వచ్చాడంటే వాడిలోకి మార్పు రావాలి. నేను నా చెల్లి ప్రభు వాక్య పరిచయం చేసేటప్పుడు మా గురించి సొంత పబ్లిసిటీ, మా గురించి మేము ఏం చేస్తున్నాము, మా గురించి కొంత కొంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా మర్చిపోతాము. ఆ మాట్లాడిన 1 గంట 2 గంటలు అది కేవలం ఆయన గురించి చెప్పడానికే సమయం ఉంటుంది. నా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అది నేను ఒకటే ఒకటి, నేను ఏసైక సేవ చేస్తున్న ఒక దాసుడు, చెల్లి దాసురాలు, దట్ ఈజ్ ఆల్. నా గురించి పరిచయము, నా గురించి ముఖ పరిచయం చెప్పి నేను ఎంత గొప్పవాడనై ఉన్నానో దాని మీద ఆధారపడి కాదు ఈ వాక్య పరిచయం ఈరోజు ఉండబోతున్నది. దేని మీద ఆధారపడి ఉన్నదంటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత నేను అర్థం చేసుకున్నానో, మీకు ఎంత అర్థం చేపిస్తానో, ఎంత మీరు అర్థం చేసుకుంటారో దాని మీద ఆధారపడి ఉన్నది. ఆ రోజు నుంచి ప్రభుని అడిగాం, అయ్యా ఇది ఈ దేశంలో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఆ రోజు నుంచి అటువంటి విధములో మేము కాకుండా వి అప్రోచ్డ్ ఇన్ టు ది హార్ట్, ఇన్ టు ది సోల్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. నా బాల్య దశలో నుంచి నేను నా చెల్లి చేసిన ఉపన్యాసాలని, ప్రసంగాలను, ధ్యానాలను కనుక ఒక్కసారి నేను గమనిస్తే దాంట్లో ఒక్కటి మాత్రం ఎప్పుడు ఉంటుంది, అది దేవునికి హృదయానుసారిగా బ్రతకండి అని చెప్పే మాట ఉంటుంది. అది ఇన్వేరియబులీ ఎవ్రీ మెసేజ్ విల్ క్యారీ దట్ ఎసెన్స్. ఎందుకంటే నేను నా చెల్లి మా ప్రార్థన, మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభుని ప్రాధేయపడి అడిగినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించాడు. అనేక మంది రోగిష్ఠులను ప్రభు బాగు చేశాడు. కానీ దాన్ని పిలిచి దాన్ని పబ్లిసిటీ చేయడానికి నాకు చెల్లికి ఎందుకు భయం అంటే ఆ ఒక్క క్షణంలో కూడా ఓ ఇంత గొప్ప ప్రార్థనపరుడా, ఇంత గొప్ప సేవకుడా అని ఒక్క తలంపు ఎవరికైనా కలిగిందంటే నేను ఏసైన మరుగు చేస్తున్నాను, నేను ఆయనకు
తన ప్రజలకు మధ్య నేను అడ్డుపండగా నిలబడ్డానన్నది అంతకంటే కూడా పెద్ద పాపము నా జీవితంలో చేయనక్కర్లేదు. కొత్తగా ప్రభులు అడుగుపెట్టిన వాళ్ళు పెద్ద పెద్ద పాపాలు చేస్తారు, ప్రభులు అడుగుపెట్టి ఎక్కువ జీవించే వాళ్ళు సూక్ష్మపు పాపాలు చేస్తూ ఉంటాను. ఒక కీర్తన ఉన్నది, నిండు మనసుతో నిన్నే కొలిచేను దేవా, రెండు కనులలో నిన్నే నిలుపుకుంటినయ్యా, పండు వెన్నలే మాకు నీ కరుణ కాంతి, పరిపక్వమైన మా పాపాల నెల్ల పాపి, గురిలేని మా బ్రతుకులు వెలుగు బాట చూపి. చిన్నప్పుడు నాకు అర్థం కాల పరిపక్వమైన మా పాపం అనేది. నేను చిన్నప్పుడు పాస్టర్ గారు ఒక కూతురు నేర్పించారు నాకు, ఆ అక్క నేర్పించారు, నిలిచిపోయింది మనసులో. పరిపక్వమైన పాపం అంట అది. రేడియోలో వచ్చే పాటల్లో ఒక పాట ఇది, అప్పుడు క్యాసెట్స్ అంతా తయారయ్యే కాలం కాదది. పరిపక్వమైన పాపాలు, ఎవరికి కనబడకుండా నాజూకుగా ఉన్న పాపాలు అది. దాని నుంచి మనం బయటపడాలి, అక్కడే మనము కాల్చబడాలి. అక్కడ మనం కాల్చబడి మనం దేవుని ఒక పోలికలో తయారవుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చొని సెల్ ఫోన్ను కెలుగుతూ ఉంటే ఏమైనా వస్తుందా? దేవుని సన్నిధిలో కూర్చొని ముగ్గులు గీస్తూ ఉంటే ఏమైనా వస్తుందా? చిన్నప్పుడు కూడా స్కూల్ అదే నేర్చుకుంటారు, టీచర్ నేర్పిస్తుంటే బయట దిక్కులు చూస్తారు, లేదా క్లాస్లో నిద్రపోతారు. ప్రభు సన్నిధికి వచ్చి కూడా అలాగే ఉంటుంది అది. ఒక వ్యక్తి ప్రభు ఆలయంలోకి వస్తే ఏమవ్వాలో తెలుసా? రెండు రకాలుగా కాల్చబడాలి, బాహ్య జీవితంలోను అంతరంగ జీవితంలోను కాల్చబడాలి. అంతరంగ జీవితంలో కాల్చబడటంలోనే ప్రభువులో ఎదిగిన దానికి ఒక రుజువు ఉన్నది. ఈ యొక్క సంఘము ప్రభువుకి అద్భుతాలు ఎలా మారిపోయిందంటే, ఎవరికి వాళ్ళు వచ్చినట్లు వాళ్ళు సిద్ధాంతాలు పెట్టేసేసి ఒక పుట్టగొడుగులు ఆ ఒక మొల చెట్లు మష్రూమ్స్ లాగా అన్నీ ఎక్కడ మంచిదే సంఘాలు కట్టబడాలి మంచిదే, కానీ ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక సిద్ధాంతము, ఒక డిసిప్లిన్ లైఫ్, దానికి ఒక క్రమశిక్షణ. ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి బాధ్యులై ఉండాలి. సంఘ కాపరి దేవునికి బాధ్యుడు, సంఘానికి బాధ్యుడు, సంఘస్థులు ఒకరికొకరు బాధ్యులు, సంఘ పెద్దలు అందరికీ బాధ్యులు. సంఘ కాపరికి, సంఘర కాపరికి, వీళ్ళకి, దర్ ఇంటర్ లింక్ ఓవర్ ద వీఆర్ కాల్ టు బి రెస్పాన్సిబుల్ వీఆర్ కాల్ టు బి రెస్పాన్సిబుల్ వీఆర్ కాల్ టు బి గివెన్ అకౌంట్ టు వాట్ వీఆర్ హౌ వీఆర్ మనం ఏమయ్యినాం దానికి ఒక లెక్కప్ప చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి. ఒక కానుక పడితే దానికి ఒక లెక్క ఉంది, ఒక ఖర్చు పెడితే దానికి ఒక లెక్క ఉంది. సంఘం పాడైపోయేది ఎందుకో తెలుసా? వాళ్ళతో నేను ఏగలేను, నేనేం చెప్తాను వాళ్ళకి, పరలు వచ్చేసేసి కూర్చొని ఏంటని గొడవ పడతారు అంటానే ఉంటారు. కానీ పట్టుకొని ఆ ఒక మార్పు చేయడానికి ఒక సామాన్య వ్యక్తి చాలది. ఎంతవరకు మనం మార్టిన్ లూథర్ అంటానే ఉంటాము, నువ్వెప్పుడు ఒక మార్టిన్ లూథర్ లాగా మారుతావు? ఒక విప్లవాత్మకమైన ఒక కార్యాన్ని చేశాడు. ఈజ్ అ కరిస్మాటిక్ మ్యాన్. ఎలాగంటే తొలదూగుచున్న మధ్యముతో మొత్తైపోయిన సంఘము, క్రొవ్వుబట్టి ఇష్టమచ్చినట్టు ప్రవర్తిస్తున్న సంఘాన్ని ఒకసారి తట్టి లేపి ఆ సంఘానికి విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని ఒక ఉన్నతమైన సత్యాన్ని మరలా జ్ఞాపకం చేశాడు. అగైన్ రిమైండెడ్ ఇట్ షుక్ ద వెరీ ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక. దీనిలో త్రిత్వాన్ని పెట్టాడు భక్తుడు. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము కాదది, నెరచీకాటింత సరకులు వెదకూరీతి పల్మరు వెదకి నను నీరదకమైపోవును వేగా. ఎట్టుడు భక్తులు అంటున్నాడు చూడు, ఆయన అప్పుడే రాసేశాడు.
ఆత్మా నడుపు సత్యములోనికి పూడే. మన అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు వాళ్ళ సామాన్యుల, వాళ్ళు విత్తన విత్తనమే ఈరోజు మన జీవితాల్లో ఉన్నది. మా అమ్మమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళు చేసిన పనులు. మా తాతగారు ఎర్రపంతులు ఆయనకి పేరు. ఆయన కన్వర్ట్ అయ్యి ప్రభులోకి వచ్చి పరిచర్య చేస్తూ హెడ్ మాస్టర్గా ఉంటాడు. వారమంతా బెత్తం పట్టుకొని తిరుగుతాడు. ఆదివారం నాడు మటుకు మరి అమ్మ మత్తమ్మ కాంతమ్మ నడుచుకుంటా సందులో పడిపోతాం, చర్చికి రండి, ఏం చేస్తాను, నిద్రపోతాం, లేపని వాళ్ళని అని చెప్పి అంటూ వస్తాడు. ఆయన చేసిన పరిచర్యను ఇప్పుడు నాకు చాలామంది చెప్తూ ఉంటారు. ఎవరు చర్చి పాస్టర్ గారు, గ్రూప్ చర్చి పాస్టర్ గారిని వెళ్ళి, ఏంటయ్య గారు మా గొర్రెనంతా మీరు దొంగతనం చేస్తున్నారు అన్నాడంట. ఆయన అన్నాడంట, మీరు చెప్పేది బాగుంది బాబు, మీ గొర్రెలచ్చి మా పచ్చికను దొంగతనం చేస్తాను అని చెప్పి అన్నాడంట. అది అంటే అర్థం ఏంటంటే, మనం పెడితేనే గొర్రెలు ఉంటవి. మనం ఏం పెడుతున్నాము ప్రభుని దుపేలాగా? ఎందుకో తెలుసా? వీ కాంప్లికేట్ అవర్ సెల్వ్స్ విత్ అవర్ ఓన్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. సంఘ కాపులు మీరు ఒక్కసారి వాళ్ళొక్క ఎందుకు వచ్చారు సేవలు అనేది ఒక్కసారి ప్రతి సంఘ కాపుని అడగండి. పెద్ద డిసిషన్ తీసుకొని జీవితంలో వచ్చారు. అది ఎక్కడ ఉద్యోగం దొరక్క వాళ్ళు కాపర్లుగా అయింది వారు కారు. అది ఉండుంటారేమో ఒకటో ఇద్దరు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ బికాస్ దే హ్యావ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్. ఐ నో పాస్టర్స్, మ్యాథ్ లెక్చరర్స్, వాళ్ళు పాస్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఐ టెల్ యూ, నేను చెల్లి సేవ ప్రారంభించింది మొదలుకొని ఏ సంఘానికి చెందిన వారిని ఆ సంఘంలో సంఘ కాపర్లుగా అవ్వమంటున్నాం. ఎందుకంటే యవనస్తుల్ని భీమవరం ప్రాంతంలో ఒరవడలాగా చాలామంది సంఘ కాపర్లు అయ్యారు. ప్రతి రాష్ట్రంలో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ప్రభు సంఘ కాపర్లు అయ్యారు. కేవలం ఒకే కారణాన్ని బట్టి, ఈ పనికిరాని నేను నా చెల్లి మేము ప్రార్థించి ప్రసంగించినప్పుడు అన్నాక్కని వాడుకున్న దేవుడు మమ్మల్ని కూడా వాడుకోగలడు అని చెప్పి ఒక తలంపుతో వారు చేశారు. అది నౌ దే ఆర్ డూయింగ్ మినిస్ట్రీ అబండెంట్లీ, అమేజింగ్లీ. దెర్ ఇస్ ఫైర్ ఇన్ దెమ్, దే కమ్ విత్ డెడికేషన్. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ది ఆపర్చునిటీ టు సర్వ్ గాడ్. వాళ్ళు కూడా నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. ఏ ఒక్క సంఘము ఔన్నత్యమైనది ఉన్నతమైనదని చెప్పలేము. కావాల్సిన ఏంటో తెలుసా? నీలో ఒక వరము, దానిలో ఒక వరము, దానిలో ఒక వరము, అందరూ కలిసినప్పుడే అద్భుతమైన వరముగా పనిచేయగలదు. మనల్ని విభజించి పరిపాలన చేస్తున్నాడు, లేక విభజించి మనం జీవింపనిస్తున్నాడు సాతానుడు. ఒక ఉన్నతమైన ఒక తలంపులు ఉద్దేశం కలిగిన వ్యక్తి సంఘములు అడుగుపెట్టి సంఘ సభ్యుడు అవ్వకుండా అవ్వడానికి గల కారణం ఎందుకంటే, ఇక్కడున్న కులము, ఇంకా పనిచేస్తున్న దరిద్రపు బుద్ధి. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగున్నానని చెప్పి నీలో ఈ యొక్క పని పనిచేస్తే ఎలా కుదురుతుంది? ప్రభునందు ప్రియులారా, సగం కాలిన రొట్టె, అది సగమే కాలింది, దానికి ఇష్టమైనట్లే కాలింది, సంపూర్తికి కాలడం లేదు అది. When is it going to able to go into come together to become one body in Christ? Nootana aakasham, nootana bhoomi devudu srushtisthan antunnadu. Adi ekkada kalagadu, ikkada gundelo kaligithene kalugutundi. Adi ikkada kalagalandi, ikkada lekapothe neeku ekkada pettina gaani paniki raadu. Jeevitham chachipothadi, chachipothadi. Adi sangham kuda ardham chestundi anyulaku vellagoddu anukundi first adi. Kaani Petru ఆ కొన్నిళ్ళ ఇంటికి వెళితే జ్ఞానస్నానం ఇవ్వకముందుగానే పరిశుద్ధాత్మ చేశాడు వాళ్ళ మీదకి. నేనేం చేయగలను? వాట్ కెన్ ఐ డూ? గాడ్ ఈజ్ యాక్టివ్ అమంగ్స్ దెమ్. పౌలు వచ్చాడు, పౌలు ద్వారా, శీల ద్వారా, బర్నబ ద్వారా ఏమి నేర్పించాడు దేవుడు? అన్యులకు కూడా ఆయన దేవుడు అని చెప్పి. అప్పటి వరకు శిష్యులు కేవలం యూదుల మధ్యే పనిచేస్తూ ఉన్నారు. అది దేవుని ఆత్మ కేవలం ఒక వర్గానికే కాదు, గ్రీకు దేశస్థుడని, యూదుడని, రోమియుడని తేడా అభిప్రాయం లేదు. అందరి మధ్య మధ్యపు గోడలు విరగొట్టబడ్డది, విరగొట్టబడి అప్పుడు ఈ జీవితం కొత్తగా తయారినప్పుడే అప్పుడే గొప్ప కార్యం జరుగుతుంది. ప్రభు నుండి ప్రియులా, వెన్ కెన్ వి సీ ఎ డ్రీమ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్? వెన్ కెన్ వి సీ ద డ్రీమ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్? ఈ యొక్క కళ ఎప్పుడు నెరవేరుతుంది? ఈ కళగానే మిగిలిపోతుందా? మనకు అభిప్రాయాలు ఎలాగున్నవి? ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయని అప్పం వంటి వాడాయను. దేవుణ్ణి ఇంకా తాతాని పిలిచే వాళ్ళు ఉన్నారు, కానీ నానాని పిలిపించే బిడ్డ లేకుండా పోతున్నారు. మన ఆలయంలో కూర్చుని పెట్టి నేర్పించినప్పుడు ఒకటి చెప్పాలి, ఆలయంలో పుట్టినా కానీ, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా కానీ వాడికి కూడా ఆమెకు కూడా రక్షణ కావాలి. యేసు రక్తం కావాలి,
మరియమ్మ తల్లికి కూడా యేసు రక్తం కావాలి, యోసేపుకు కూడా యేసు రక్తం కావాలి. మనం ఎప్పుడు నేర్చుకుంటాము, మనం ఎలాగున్నదంటే ఒక గుంపులో వెళ్ళిపోతున్న ఒక ఒరవడిలో ఉన్న గొర్రెల మందలాగున్నాం. ఒక్కొక్కరు మీరు గమనించండి, మీలో ఉన్నది. ఎందుకంటే మీరు గమనించండి, మీరు ఎలాంటి వారో తెలుసా? దేవుని యొక్క ఆణిముత్యాలు, దేవుని యొక్క ప్రశస్తమైన సొత్తు. మీరు ఎలా చెప్పగలను తెలుసా? మీ ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని అడుగుంటారు, చర్చికి వెళ్తున్నావు కదా, మాకు నా కొరకు కూడా ప్రార్థన చేయి అని చెప్పుంటారా? మీ ఫ్రెండ్స్ ఎవరు ఒకరు చెప్తుంటారు కదా, సంబడీ వుడ్ హావ్ టోల్డ్ యూ. నీ కాలేజ్లోనో స్కూల్లోనో ఆఫీస్లోనో నైబర్స్లో ఇరుగు పొరుగు ఆంటీ, సంబడీ వుడ్ హావ్ టోల్డ్ యూ, బికాస్ దే నో యూ హ్యావ్ సంథింగ్ విచ్ ద వరల్డ్ కెనాట్ గివ్, విచ్ ఓన్లీ ద లార్డ్ కెన్ గివ్ యూ. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. జయించవానికి సమస్తమును స్వతంత్రించుకొని నిన్ను చెప్పి ప్రకటన గ్రంథం 21:7 మనం చూస్తున్నాం. టు హీ హూ ఓవర్కమ్స్, జయించువాడు వీటిని స్వతంత్రించుకొని. ఏంటంటే వీటిది? అది ఆకలి లేదు, ఆకలి బాధుండదు, దాహమి గొనకుందువు, ఒంటరితనముండదు, నిట్టూర్పే నీకుండదు. సావు లేదు అక్కడ, అక్కడ బాధ లేదు, దప్పి కూడా లేదంట. ఎందుకంటే అట్టి ప్రదేశాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు మన కొరకు. ఎ న్యూ ఎర్త్, ఎ న్యూ హెవెన్. అక్కడ సముద్రం లేదంట, సూర్యుడు లేదంట, కానీ ఏసయ్యే ఆయన ప్రభావం దేవుడు దానికి వెలుగై ఉంటాడంట. జస్ట్ అమేజింగ్ టు సీ దట్ వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ హెవెన్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్, ఇట్ ఈస్ అ రియాలిటీ. చివరికి ఏంటో తెలుసా? హెవెన్ హ్యాస్ టు కమ్ డౌన్. భూమి, భూలోకమే, భూమే మనకు దేవుడు పెట్టిన వాసస్థలము. హెవెన్ అనేది టెంపరీ ప్లేస్. ఎందుకంటే ఆ పరలోకమే దిగి వచ్చి ఇక్కడ ఉండబోతుంది అది. సో అందుకొరకు ఏమిటంట, నువ్వు ప్రభు అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలుగు. ఇంగ్లీష్లో ఉంటుంది మ్యాన్షన్స్ అని ఉంటుంది కింగ్ జేమ్స్ బైబిల్లో. చదువుతున్న భయం వేస్తుంది, మ్యాన్షన్స్ నాట్ స్మాల్, వెరీ సచ్ ఎ బిగ్ హౌస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు అండి అది. మీరు బిఏ చదివితే బిడ్డల్ని ఎంఎస్సీ చదివిస్తున్నారు కదా, మీరు ఎంఎస్సీ చదివితే మీ బిడ్డల్ని పిహెచ్డి చేపిస్తున్నారు కదా, మీరు డాక్టర్ అయితే మీ బిడ్డ కూడా డాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు కదా, మీరు జీతము 10,000 రూపాయలు సంపాదించుంటే మీ బిడ్డలు 1,00,000 రూపాయలు సంపాదించండి మీరు తయారు చేస్తున్నారు కదా. యు ఆర్ మేకింగ్ యువర్ చిల్డ్రన్ బెటర్ పీపుల్. గాడ్ హెస్ కాల్డ్ అస్ టు బి స్టూవర్డ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. గృహ నిర్వాహకత్వం, మంచి గృహ నిర్వాహకుడు, చెడ్డ గృహ నిర్వాహకుడు. మంచివాడు ఏంటో తెలుసా? యజమాను యొక్క చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం చేస్తారు. Luke 12:47 మనం చూడగలము. హీ దట్ నోస్ ద మాస్టర్స్ విల్, మాస్టర్స్ విల్, తండ్రి యొక్క చిత్తాన్ని ఎరిగి దాని ప్రకారం ప్రవర్తించేవాడు, బోధకుని యొక్క చిత్త ప్రకారం ప్రవర్తించేవాడు. వీఆర్ కాల్డ్ టు బీ పీపుల్ హూ కెన్ ప్రొక్లైమ్. దావీదు పాపం చేశాడు, పాపం చేసినప్పుడు నాతన్ వచ్చి ఎత్తి చూపిస్తాడు. దావీదు ఎలాంటి పాపం చేశాడో తెలుసా? ఎందుకు పాపం చేశాడో తెలుసా? అది మాసలమణి గారి పాటలో ఉంటుంది, ప్రభువాక్యము విడచి తిని ప్రార్థించుట మాని తిని పరమార్థము మరచి తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది. బలహీనుడా ఫలహీనుడా? ఫలము. ఫలహీనుడే ఇప్పుడు పాటించండి ఈ మాట. దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు నిద్రపోతున్నాడు. నిద్రపోయి సాయం సమయం లేచి మెద్ద మీద షికారుకు తిరుగుతున్నాడు. బెత్సెబాను చూశాడు, ఇష్టపడ్డాడు. ఆమెకి పెళ్ళయిందా లేదా కదా అని ఆలోచించడం. ఆమెను రప్పించాడు, పాపములు పడ్డాడు. పాపములు పడిపోయి ఇంకా చివరికి ఆమె తెలియపరిచింది ఒక కొన్ని నెలల్లో, నేను క్యారింగ్ ఉందని చెప్పింది. ఈయన ఏం చేస్తాడు, ఎంత పరిపక్వముగా నాజూకుగా పని చేపిస్తున్నాడు. ఆమె భర్తను ఉరియాను రప్పించి ఆ ఉరియా ద్వారే బిడ్డ కలుగుతున్నట్టు టాపిక్ క్రియేట్ చేయడానికి ఉరియాని, నీ వెళ్ళు, నీ భార్యతో వెళ్ళు, ఇంట్లో ఉండు, హ్యాపీగా ఉండు అంటే, అతనికి ఉన్న నైతిక విలువలు కూడా దావీదుకు లేదు.
అంటాడు, నా ప్రభువుకు మందస పెట్టే యుద్ధ భూమిలో ఉంటే, నా జనం అంతా అక్కడ పనిచే యుద్ధంలో పోరాడుతుంటే నేను సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నా అని చెప్పి ఆ యజమాని యొక్క ఇంటి వాకిటి వద్దే రాత్రి పండుకొని ఉంటాడు. అది వానికున్న నైతిక విలువల్లో 1% కూడా దావీదుకి ఆ క్షణములు లేదది. ఇంకా దావీదు తప్పు తెలిసిపోయింది, ఇంకా తప్పిపుచ్చలేడు, ఉరియాని చంపించాలి. యోబుకు ఉత్తరం రాసి పంపిస్తాడు, మరణ శాస్త్రాన్ని యూరియా చేతులతోటి ఇతనికి అక్కడ అయిపోవాలి పని. ఎక్కడ పెద్ద పెద్ద గోడలు ఉంటుంది, కోట గోడల నుంచి బాణాలు వేసేటప్పుడు కొంతమంది చచ్చిపోయే పరిస్థితి అయిపోతుంది ఖచ్చితంగా. అలాంటి ప్లేస్లో విని పెట్టు అని చెప్పి పంపిస్తాడు. పంపించేసి ఉరియా ఫస్ట్ వెళ్తాడు, తన మరణ శాస్త్రాన్ని తనే మోసుకొని వెళ్తాడు. చనిపోతే దావీదు కోపం వస్తుంది, అవి ఆ గోడ నుంచి ఆ ఒక బాణాలు లేకపోతే ఆ యారోస్ వేస్తున్నారు మీకు తెలియదా, ఎలా దగ్గరికి వెళ్ళారు మీరంటే, యోబు సింపుల్గా రాస్తాడు, నువ్వు అడిగిన యూరియా కూడా చచ్చిపోయాడు అని చెప్పి అంటాడు. అప్పుడు దావీదు ఏమి చెప్పలేడు, భార్యను తెచ్చుకుని ఆమెను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాడు, కుటుంబ సౌకర్యము జరిగిస్తున్నాడు. చీకు చింత మనస్సాక్షుల బాధ దుఃఖము మన ఏమీ లేదు, మనస్సాక్షి వాత పెట్టుకొని బ్రతుకుతున్న జీవితం అది. అట్టి వ్యక్తిని నాతాను వచ్చి పాపము తనలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపించినప్పుడు దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, ఇది రాశాడు భక్తుడు. మీరు గమనించండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం చదవండి, ఆ ఒక ఆరాధన క్రమం చూడండి, దానిలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని బేస్ పెట్టుకొని మీరు నవీనం ఏమైనా తయారు చేయండి, అది బేస్గా పెట్టుకోండి, అన్నీ నీకు ప్రతి టాపిక్ టచ్ అయి ఉంటుంది. పాపం ఒప్పుదలలో దేవా నీకు వ్యతిరేకంగా అనేక విధమైన ఘోర పాపం చేసి ఉన్నాను, నేను వాటిని నేను సంపూర్తిగా గ్రహించలేను కానీ నీకు అంతకు తెలిసే ఉన్నది అని చెప్పి నా బాహ్య జీవితంలోను నా అంతరంగిక జీవితంలోను చెప్పి మనం చెప్తాం చూశారు. అది ఈ దావీదు చేస్తున్న ప్రార్థన, నీ పరిశుద్ధాత్మ నా మీద నుంచి తీసివేయవద్దు నాయన అన్నీ చేస్తాడు. దేవుడు అంటాడు, నీకు ఒక ఎక్స్ట్రా భారీగా ఉండి ఇచ్చుండేవాడిని కాదా, నిన్ను బట్టి అన్య జనాంగములో నా నామము దూషించబడినది పడుతున్నది అని చెప్పి దేవుడు అంటాడు. దావీదా అంత పాపం చేశాడా, వ్యభిచారం చేశాడా, అన్యులకున్న వాల్యూ ఒక భక్తునికి లేకుండా పోయింది. దిస్ ఇస్ హౌ వి లివ్, వి లివ్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఎలా జీవిస్తామంటే ఇష్టం వచ్చినట్లు, ఎవరికి ఎవరు రెస్పాన్సిబుల్ లేదది. పాపం ఒప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థించడం సమయం లేదది. మన హడావిడిగా పోతూ ఉంటాము. వి జస్ట్ కమ్ క్యారీ ద బైబిల్ అండ్ గో ఆన్. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వి లీవింగ్? We have to go deeper inside. We have to burn to such an extent that God will be honored through our lives. Heavenly Father, we thank you for this evening. మా పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. We thank you because you are the God of our life. మీరు మా జీవితానికి ప్రభువు ఉన్నందుకు స్తోత్రాలు. Lord, today I am alive because you have kept me alive. అయ్యా, నీవు నన్ను ప్రాణంతో ఉంచి ఉన్నావు కాబట్టి నేను బ్రతికి ఉన్నాను. Many children have such type of witnesses in their lives. అయ్యా, ఇట్టి గొప్ప సాక్ష్యాలు ఇక్కడ చేరుకున్న బిడ్డల జీవితాల్లో కూడా ఉన్నాయి. Master, we know one day we all will have a witness upon our mouths. అయ్యా ప్రభువా, ఒక దినము రాబోచున్నది, మా ప్రతి ఒక్కరి నోటిలో ఒక సాక్ష్యం ఉండబోతుంది. I walk through the valley of the shadow of death. నేను గడాంద రాగర్వ లోయలోనే నడిచి వెళ్ళినను. Though it is the valley of the death of the world. అది లోకమక మరణ లోయైనను సరే. Though it is the shadow this the darkness of the world. ఈ లోకమక కారు చీకటి వంటి ఒక లోయైనను. I will fear no evil. నేను ఏ ఒక పాయమునకు భయపడను. Because the Lord's staff and his rod are with me. కారణమున తండ్రి యొక్క కర్రయు ఆయనక దూడమును ఆయన నన్ను తోడై ఉంచును. Oh, the hand of the Lord is with me. నా దేవ కరమునకు తోడై ఉన్నది. Lord, today we walk through this valley. ప్రభువా, మేము నేడు ఇట్టి గడాంతకర లోయలోనే మేము దాటి వెళ్ళొచ్చు. We will one day stand on solid ground. మేము ఒక దినము నాయన మేము స్థిరముగా నిలబడతాము. But help us to be sober minded. అయితే తండ్రి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండునకు నేర్పించండి. Help us to remember that we are just sojourners in this world. మేము ఈ లోకములో మేము పరదేశులమని గుర్తించుకోవాలి. We are ordinary pilgrims in this world. మేము సాధారణమైన యాత్రికులమని గుర్తించుకోవాలి. We are not going to take anything into heaven. మేము పరలోకమును
ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళము. We are going to take only faith in our hearts. మా హృదయములో విశ్వాసమును తీసుకొని వెళ్ళబోతున్నాము. And a soul which is cleansed in the blood of Jesus. యేసు రక్తములో కడగబడినటువంటి ఆత్మ చేత మేము వెళ్తాము. Lord make us to be rich in you my God. అయ్యా మీలో మేము ఐశ్వర్యంతో కావాలి. Let no one be afraid about anything in this world. ఎవరు కూడా ఈ లోకములోన దేని విషయము కూడా భయపడకుండానట్లుగా చేయండి. In the name of Jesus. యేసు క్రీస్తు నామములో every disease be healed. ప్రతి వ్యాధి ముట్టబడును గాక. In the name of Jesus. యేసు నామములో every financial problem leave my people's lives. నా ప్రజల జీవితం యేసు నామములో డబ్బు కష్టం విడిచి పోవును గాక. Hey in the name of Jesus of Nazareth. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో every unsolved sickness. ప్రతి తీరని వ్యాధి. Every unsolved problem. ప్రతి తీరని సమస్య. Every job problem. ప్రతి ఉద్యోగ సమస్య. Every life settlement problem. ప్రతి జీవితము స్థిరపడని సమస్య. Every problem which is rising up against these children. ఈ పిల్లలకి విరోధముగా తలెత్తుచున్న ప్రతి సమస్య. We command. మేము ఆజ్ఞాపించుచున్నాము. We command. మేము ఆజ్ఞాపించుచున్నాము. By the command of the Lord. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున ఆజ్ఞాపించుచున్నాము. మా నోటిలో పెట్టబడిన దేవుడు పెట్టిన ఆజ్ఞ. What is released here? ఏదైతే ఆనిచడ ఉన్నది. What is releasing now? ఏదైతే ఇప్పుడు ప్రభు విడుదల చేసాడో ఆయన దీని మీద విడుదల చేస్తున్నాడు. That will be released. ఆమేన్ అది విడుదల చేయబడును. We pray for release of health. Hallelujah. ఆరోగ్యమొక్క విడుదల. Hallelujah. We pray for the release of finances. ఆర్థిక విడుదల విరిసబరిషి భార. Lord, we pray for the sake of release of peace. సమాధాన విడుదల. Oh, in the name of Jesus of Nazareth, let the peace and understanding flow into your lives. సమాధానము జ్ఞానము గమించిన క్రీస్తుయేసు సమాధానం నీ బిడ్డల జీవితములో ప్రవహించును గాక. The peace of God which is beyond all understanding. సమస్త జ్ఞానము గమించిన క్రీస్తుయేసు సమాధానం. The peace of God which is beyond all human understanding. మానవ జ్ఞానము గమించిన క్రీస్తుయేసు సమాధానం. May that peace rule your lives. అట్టి సమాధానం మీ జీవితాన్ని ఏలును గాక. May that peace keep your hearts. అట్టి సమాధానం మీ హృదయమును కావలి ఉండును గాక. May that peace keep your mind. అట్టి సమాధానం మీ మనసుకు కావలి ఉండును గాక. May the peace of Christ Amen. Overwhelm you. క్రీస్తు యేసుకు సమాధానం మీ జీవితాన్ని అది ఇంకా కుతూహలము చేయును గాక. May the peace of Christ overflow in your life. Amen. Hallelujah. May the peace of Christ overflow in your life. Hallelujah. క్రీస్తు ప్రభుకు సమాధానం మీలో ఉప్పొంగి 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 వచ్చును. Hallelujah. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరం చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపై ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ నాకై శ్రమలనోచి సిలువ మోసిన ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ నాకై శ్రమలనోచి సిలువ మోసిన ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ నాకై శ్రమలనోచి సిలువ మోసిన ప్రేమ నాకై మరణమోచి తిరిగి